బీసీసీఐ 2008లో ప్రారంభించిన ఐపీఎల్ ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకోగా ఈనాది ఏప్రిల్లో 15వ సీజన్ ప్రారంభం కానుంది. అందుకోసం ఈ వారంలో బీసీసీఐ మెగా వేలం నిర్వహిస్తోంది. అయితే ఐపీఎల్లోని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటాయి, కానీ ఆ తర్వాతి సీజన్లో వాటిని మరలా చేయకుండా జాగ్రత్త పడతాయి. కాకపోతే కొన్ని జట్లు ఒకే తప్పుని ఎన్నిసార్లు చేసినా దానిని మార్చుకో. ఆ లిస్టులో ఇన్ని రోజులు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుండేవి. బెంగళూరు జట్టు వేలంలో అత్యధిక ధరకు అనవసరమైన ఆటగాళ్లను తీసుకునేది. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ తన తప్పును సరిదిద్దుకున్న రాయల్ ఛాలెంజర్స్ మాత్రం మరటం లేదు. అయితే ఐపీఎల్ 2021 వేలంలో గ్లెన్ మాక్స్వెల్, కేఎల్ జెమిసన్, డాన్ క్రిస్టియన్ ప్లేయర్ల కోసం 29.25 కోట్లు ఖర్చు పెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అందులో గ్లెన్ మాక్స్వెల్ మినహా మిగిలిన ఇద్దరు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు. అంతకు ముందు సీజన్ లో కూడా భారీ మొత్తానికి ఖర్చు చేసి తీసుకున్న ప్లేయర్లు కూడా బెంగళూరు నుంచి వేరే జట్లకి వెళ్లిన తర్వాత అద్దరగొట్టిన వాళ్లే. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలోనూ ఇదే రకమైన ప్లానింగ్ తోనే వెళ్లాలని ఆలోచిస్తోందట ఆర్సీబీ. కేవలం ముగ్గురు ప్లేయర్ల కోసమే 30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని ప్రచారం. ప్రస్తుతం పేస్ ఆల్రౌండర్ల కోసం వెతుకుతున్న ఆర్సీబీ వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ కోసం అవసరమైతే 12 కోట్ల వరకు ఖర్చు చేయాలని, అలాగే సీనియర్ ప్లేయర్ వికెట్ కీపర్ బ్యాటర్ అంబటి రాయుడు కోసం 8 కోట్లు పక్కన పెట్టింది. ఇక రియాన్ పరాగ్ కోసం 7 కోట్ల వరకు ఖర్చు చేయాలని చూస్తోందట. అంటే ఈ ముగ్గురు ప్లేయర్ల కోసమే 27 కోట్లు ఖర్చు పెట్టబోతుందట ఆర్సీబీ. ఇదే నిజమైతే ప్రస్తుతం ఆర్సీబీ పర్సులో ఉంది 57 కోట్లు మాత్రమే. అందులో 27 కోట్లు ఈ ముగ్గురు కోసం ఖర్చు పెడితే ఇక మిగిలేది 30 కోట్లు మాత్రమే. అందులో జట్టును నిర్మించడం చాలా కష్టం.